అలాగే రష్మి మాట్లాడలేదు ఇంతవరకు. 2 మినిట్స్ రష్మి, ఒక షూటింగ్ టైం అవుతుంది, బట్ ఐ అండర్స్టాండ్. బట్ యా, సంథింగ్ అబౌట్ ద మూవీ, యువర్ ఎక్స్పీరియన్స్. అందుకే నమస్కారం. ఎస్పెషలీ ప్రింట్ మీడియా ఇంత పేషెంట్గా కెమెరాస్ ఆన్ చేసుకొని, మేము 2 అవర్స్ ఈవెంట్ అనుకున్నాము, ఆల్మోస్ట్ 10-11 అవుతుంది. అండ్ ఆల్సో థ్యాంక్ యూ టు శౌర్య గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంత పేషెంట్గా నందు ఎక్స్పెక్ట్ చేయలేదు, నందు అందరినీ పిలిచి ఇంతసేపు మాట్లాడతాడు, కానీ ఎవ్రీబడి వాజ్ బీయింగ్ పేషెంట్ విత్ నందు అండ్ విత్ అవర్ కాస్ట్ అండ్ క్రూ. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్. ఐ విల్ నాట్ టేక్ మచ్ టైమ్. కరెక్ట్గా మాకు 7 to 10 days దొరికిందండి ప్రమోషన్స్కి. ఒక చిన్న సినిమాకి మినిమం ఒక 20 డేస్ దొరుకుతుంది, ప్లాన్ సరిగ్గా చేసుకుంటే సినిమా జనాల్లోకి బాగా వెళ్తుందని చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్ సారీ. థ్యాంక్ యూ. జనరల్గా సినిమా ప్రమోషన్స్కి ఒక 20 డేస్ చేతిలో పెట్టుకొని సినిమాని బాగా ప్రమోట్ చేసి జనాల్లోకి రీచ్ వెళ్ళాలని ఒక టార్గెట్ పెట్టుకుంటారు. ఒక సినిమా షూటింగ్ 30 డేస్లో కంప్లీట్ అవ్వచ్చు, కానీ ప్రమోషన్స్కి మినిమం ఒక 20-25 డేస్ అవసరం ఉంటుంది. కానీ కొన్ని కారణాల వల్ల మాకు కరెక్ట్గా 4 నవంబర్ డేట్ దొరికింది. ఒక చిన్న సినిమాకి థియేటర్స్ దొరకడమే కష్టం, అలాంటి సందర్భాల్లో మాకు డేట్ దొరికింది, మాకు ఆ స్కోప్ దొరికింది. ఇంకా దాని తర్వాత తిరిగే లేదు, ఎందుకంటే రిలీజ్ డేట్ దొరికిందంటే మేము బయటికి రావాల్సిందే. ఒక చిన్న సినిమాకి ఒక సెకండ్ ఆప్షన్ అనేది ఉండదు, ఇంకో డేట్ అనేది ఉండదు. సో కరెక్ట్గా ఈ 7 to 10 డేస్ లోపల ఒక చాలా ఫన్నీ విషయం చెప్పాలేనంటే, నేను నా సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ని నా షోస్లోనే ప్రమోట్ చేయలేకపోయాను. దాట్ వాజ్ ది ఐరనీ, బికాజ్ అందరికీ తెలుసు బ్యాంకింగ్ అనేది ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 4 weeks to 6 weeks బ్యాంకింగ్ ఉంటుంది. సో ఈ లాస్ట్ 7 days to 10 days ఒకవేళ మేము వెళ్ళి ప్రమోట్ చేస్తుంటే కూడా అది 13th or 15th తర్వాత పడేది, అది మనకి యూజ్ అయ్యేది కాదు. ఎందుకంటే సినిమా ఫేట్ అనేది ఫ్రైడే సాటర్డే సండే. ఇప్పుడు ఉన్న కోవిడ్ తర్వాత సిచ్యువేషన్ అలాంటిది, ఫ్రైడే సాటర్డే సండే అండి. సో ఒకే మాట చెప్తాను, ఒకవేళ ఈ ఫ్రైడే సాటర్డే సండే మీరు సినిమా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారంటే అన్ని సినిమాలు చూడండి, కానీ మా సినిమాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఒకవేళ సినిమా వెళ్ళాలని మూడ్ లేకపోతే ప్లీజ్ ఆ మూడ్ చేసుకొని ప్లీజ్ సినిమాకి వెళ్ళండి, అప్పుడు కూడా మమ్మ బ్లాక్ బస్టర్ని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నాది నందుది ఆల్మోస్ట్ 10 to 12-14 years ప్రయాణం అండి. ఇంకా మా ఈ జర్నీ ఎంత దూరం సాగుతుందో మాకు తెలియదు, కానీ ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్నవాళ్ళు, ద న్యూ టాలెంట్ హియర్, వీళ్ళకి ఛాన్స్ ఇచ్చే కెపాసిటీ ఓన్లీ మీకుంది. సో వాళ్ళందరి లైఫ్స్, వాళ్ళందరి ఫేట్స్ మీ చేతిలో ఉంది. అందరూ అంటూ ఉంటారు కొత్త టాలెంట్కి ఛాన్స్ ఇవ్వండి, కొత్త టాలెంట్ని ఛాన్స్ ఇవ్వండి, వాళ్ళని షోకేస్ చేయండి. మా ప్రొడ్యూసర్స్ అండ్ నందు అందరూ కలిసి ఆ ధైర్యం చేశారు, వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు. కానీ ఈ ప్లాట్ఫామ్ని ఒక సక్సెస్ఫుల్ స్టేజ్గా మార్చే బాధ్యత మీది. సో ప్లీజ్ వీళ్ళందరికీ ఆ స్కోప్ ఇవ్వండి. నాది నందుది ఎంత లాంగ్ జర్నీ జరిగిందో అలా కాకుండా వీళ్ళందరికీ కొత్తగా బ్రేక్ ఇవ్వండి, త్వరలో బ్రేక్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మూవీ అనేది ప్యూర్లీ బేస్డ్ ఆన్ ప్యాషన్ చేశామండి. చిన్న చిన్న విషయాలు, చిన్న చిన్న మైన్యూట్ విషయాలు కూడా నందు ఆల్మోస్ట్ గంట సేపు తీసుకొని చెప్పాడు, కానీ ఏమనుకోకండి, బికాజ్ దిస్ వాజ్ ఇంపార్టెంట్. బికాజ్ ఈ సినిమాలో జరిగిన స్ట్రగుల్ ఓన్లీ నందుది కానీ, నాది కానీ, మా ప్రొడ్యూసర్స్ది కానీ కాదు, వీళ్ళందరూ హోప్స్ ఈ సినిమాతో టైడప్ ఉందండి. సో లైక్ ఐ సెడ్, ప్లాట్ఫామ్ అయితే మా ప్రొడ్యూసర్స్ విజయభవ ఆర్ట్స్ వాళ్ళు, అలాగే నందు వీళ్ళని వెతికి వీళ్ళకి ప్లాట్ఫామ్ అయితే ఇచ్చారు. కానీ ఈ ప్లాట్ఫామ్ని ఒక సక్సెస్ఫుల్ స్టేజ్గా మీరే మారగలుగుతారు. సో ఫ్రైడే ఫస్ట్ షో టాక్ మాకు చాలా 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 ఇంపార్టెంట్ అండి. సో ప్లీజ్ చిన్న ప్రొడ్యూసర్స్కి కానీ చిన్న సినిమాలు కానీ సపోర్ట్ చేయండి, బికాజ్ దే ఆర్ ఓన్లీ ఆర్ స్ట్రెంగ్త్. పెద్దగా నాది కానీ నందుది కానీ ఫేట్ ఎంతవరకు మారుతుందో మాకు తెలియదు, కానీ మా ప్రొడ్యూసర్స్కి ఒక బలం వస్తుంది, ఇంకొక 50 ఎక్స్ట్రా పెట్టి ఇంకా మంచి క్వాలిటీ సినిమా తీయగలుగుతారు. దట్ ఈస్ ది ఓన్లీ హోప్. సో ప్లీజ్ లైక్ ఐ సెడ్, ఫ్రైడే ఒకవేళ సినిమా వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారంటే మా సినిమాని ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి.
ఒకవేళ ప్లాన్ లేకపోతే ప్లాన్ చేసుకోండి. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఇంత పేషెంట్గా ఇప్పటి వరకు ఉన్నందుకు. అండ్ బొమ్మ బ్లాక్ బాస్టర్ రిలీజింగ్ ఆన్ నవంబర్ 4th, కుదిరినంతా ప్రమోషన్ చేశాము. అండ్ ఐ హోప్ ఈ ప్రమోషన్స్ వల్ల మా సినిమా పేరు మీ అందరికీ అందింది. అండ్ అలాగే ఈ సినిమాలో ఉన్న కాంటెంట్ కూడా మీకు నచ్చుతుంది, ఎందుకంటే ఇది ఒక చిన్న ఊర్లో జరిగిన స్టోరీ కాబట్టి. మనం అందరూ ఎక్కడో లోపల ఆ స్మాల్ టౌన్ మెంటాలిటీ ఉంది మనకి. సో ఐ హోప్ ఎవ్రీబడి కనెక్ట్స్ టు దిస్ ఫిల్మ్ అండ్ దే విల్ ఆల్సో. సో ఆన్ దట్ పాయింట్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే 8:45 AM మార్నింగ్ 4th నవంబర్ మేము ప్రసాద్ ఐమాక్స్కి వస్తున్నాం సినిమా చూడడానికి. సో ప్లీజ్ డోంట్ డిసప్పాయింట్ అస్, అందరు అక్కడ రండి. రష్మి, బిఫోర్ యూ లీవ్ అండ్ కన్క్లూడ్, మనము మీ మీ అంటే నందు ఏవి చూసాం కదా, సో మీ ఏవి కూడా మా కళ్యాణ్ గారు స్పెషల్ ఇంట్రెస్ట్తో ప్రిపేర్ చేశారు. ఏవి చూద్దాం కళ్యాణ్ గారు.